రంగుల గురించి అన్ని అర్థమయ్యేలా నేను చెప్తాను. బహుశా స్ట్రోక్ కావచ్చేమో. డాక్టర్ నువ్వా నేనా? నీ బాధ అర్థమైంది, కానీ మీ బావంటే ఎందుకంత కోపం? కోపమే కాదు, కసి, పగ, ప్రతీకారం. చెప్తూనే ఉన్నా, స్ట్రోక్ రావటం ఇది రెండోసారి.
ఈసారి స్ట్రోక్ అంటే వస్తే ఐ యామ్ సారీ డిడి నేను కూడా ఏం చేయలేను నాకు బావ కాకముందే వాడక అనాదా మా అక్కరు చేసుకున్నంది వలన ఆస్తంతా వాడికి సొంతమైంది వాడు మనిషి కాదు దేవత లాంటి మా అక్కరు పొట్టరు పెట్టుకున్న రాక్షసుడు కన్యా నువ్వు అనేది నాకు అర్థం కావటం లేదు వాడెంత క్రూరుడు సాడిస్ట్ అంటే మొగుడి ఆనందానికి హారతితో ఇలా స్వాగతం చెప్తుందో ఇదేం పనండి ఈ రోజు పండగండి అందుకే ఈ వీనస్ ని బోనస్ గా తెచ్చుకున్నా ఫెస్టివల్ స్పెషల్ ఇది కాపురం చేసే ఇల్లు ఇప్పుడు చేయబోయేది అదే చిచి ఏ పోవే కమ్ ఆన్ డార్లింగ్ ఏవండి నా మాట వినండి ఏవండి ప్లీజ్ అండి ఏంటి నీ మాట వినండి నా మాట వినండి నేను నీ మొగుడిని నేను చెప్పే నువ్వు వినాలి తప్పుకో ఏవండి అక్క 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 ఏం కావాలి చిటికలో చిరపుంజి నుంచి చిరుతపులి మాంసం తెప్పిస్తాను ఏయ్ సరస్వతి ఎక్కడ నువ్వు అక్కి కొంట్లో బాగోలేదు అలా చెప్పి నిన్ను పంపిందా నువ్వేం చేస్తావే ఏయ్ నీకు ఇంకా టైం ఉందిగా పోవే ఇన్నాళ్ళు నా జీవితాన్ని ఫ్రై చేసింది చాలు ఇవాళ్ళ అటో ఇటో తేలిపోవాలి ఇక నీ ఆటలు సాగనివ్వను ఏయ్ ఏంటే వాల్యూమ్ పెంచుతున్నావు ఇన్నాళ్ళు బయట మీరెన్ని వేషాలేసినా నేను నోరు మూసుకునే పడున్నాను ఇప్పుడు నా ఇంట్లో నా కళ్ళ ముందే మీరు ఇంతగా బరి తెగిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను ఏంటి చూస్తూ ఊరుకోవా మీరు ఇంతగా బరి తెగిస్తూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను ఏంటి ఊరుకోక ఏం చేస్తావే ఏమన్నావే నీ కళ్ళ ముందు ఉందుతోనే విందు చేసుకుంటే చిందులేస్తావా నిన్ను చూడవే చూడవే ఇప్పుడు చూడవే నీ కళ్ళ ముందే నా శృంగార లీలలు చూడవే బాగా చూడు చూడవే ఇంతవరకు ఏ భార్య చూడని సెక్సేషనల్ ఛానల్ చూడు చూడవే చూడు చూడవే చూడు చూడు ఇప్పుడు చూడవే రిమోట్ నొక్కి తాగిపోయే ప్రోగ్రామ్ కాదే ఇది డియర్ మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేద్దామా అదే లే ఫస్ట్ డే షూటింగ్ ఓవర్ రేపటి నుంచి ఒకటే షెడ్యూల్ నో బ్యాకప్ డీడీ వెనకాల ఇంత చరిత్ర ఉందా ఆపదలో ఉన్నవాడిని ఆదుకునే దేవుడు అనుకున్నాను ఎలా భరించావు ఇన్నాళ్ళు భరిస్తూ వచ్చాను ఇక నా వల్ల కాదు వాడు బతకటానికి వీల్లేదు చావాలి చంపేస్తావా చచ్చేట్టు చేస్తా ఎలా
ఎవరో ఒకరి చేత లేకపోతే నేను చంపేస్తాను